నమస్తే అండి, నేను విష్ణు నాగిరెడ్డి. శ్రీ జగటపాటి రాజగోపాల్, ఏదో ఆంధ్ర ఆక్టోపస్ ఏదో పుష్పో ఏదో అంటారంట ఆయన్ని. సో ఆయన గారి సర్వే ఈ రోజున ఇస్తా అన్నాడు ఆయన 6:30 తర్వాత. సో ఆయన గారి సర్వే కోసం అన్ని ఛానళ్ళు ఎదురు చూస్తూ ఉన్నాయి. అసలు ఆయన గారి సర్వేలో ఏముంది, ఏం చెప్పబోతున్నాడు అన్న విషయాన్ని అసలు నేను ఎందుకు చెప్పాలి, చెప్దాం అనుకున్నాను అంటే, నిన్న ఈ విషయం టీవీలోకి ఎప్పుడైతే వచ్చిందో, నిన్న ఆ జగడపాటి రాజగోపాల్ టీవీల ముందుకు వచ్చి ఒక ప్రెస్ నోట్ లాగా మాట్లాడి నేను రేపు ఇవ్వబోతున్నాను అని ఒక చిన్న హింట్ ఇచ్చి వదిలేశాడు. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి నాకు కాల్ చేసి, ఇలా నేను బెట్టింగ్కి రెడీగా ఉన్నా తెలుగుదేశం మీద, ఎవరన్నా ఉంటే చెప్పు అని చెప్పి నాకు కాల్ చేసి చెప్తా ఉంది. నేను ఈ విషయాన్ని ఎందుకు అందరికీ చెప్పాలి అనుకుంటున్నానంటే, బెట్టింగ్ ఈ జగడపాటి రాజగోపాల్ సర్వేల్ని విని నమ్మి బెట్టింగ్లకి పాల్పడతారు, మీ ఇల్లు ఒళ్ళు గుళ్ళలు చేసుకుంటారని ఆ విషయాన్ని చెప్పడానికి మాత్రమే నేను ఈ లైవ్ ముందుకు వచ్చి మాట్లాడబోతా ఉన్నాను. మీరు చూస్తే గనక ఈ జగడపాటి రాజగోపాల్ గతంలో ఇవ్వచ్చండి సర్వేలు, అందరూ ఇస్తారు, గతంలో చాలా మంచి సర్వేలు ఇచ్చాడు, అవన్నీ కూడా మ్యాక్సిమం నిజమైనాయి. చిరంజీవి గారి విషయంలో కూడా చెప్పారు, ఆయన పాలకొల్లులో ఓడిపోతాడు, తిరుపతిలో గెలుస్తాడు, ఇంత మెజార్టీతో గెలవచ్చు, ఇన్ని సీట్లు రావచ్చు అని కూడా దగ్గర దగ్గరగా ఆయన చెప్పినాయని గతంలో నిజమైనవి. కానీ మీరు చూస్తే గత 3 ఏళ్ళుగా 2016లో తమిళనాడు రాష్ట్రంలో జయలలిత ఓడిపోద్ది అన్నాడు, కరుణానిధి అండ్ టీమ్ అనుకో గెలుస్తారు అన్నాడు, అది కూడా మెజార్టీ కూడా భారీగా చెప్పాడు, రివర్స్లో అయింది, అక్కడ కంప్లీట్ రివర్స్లో అయింది. సరే ఒకసారి తప్పు చెప్పాడు అనుకుందాం, తప్పు లేదు, సర్వేలన్నీ నిజమవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత చూస్తే మీరు కర్ణాటక ఎలక్షన్స్ చూడండి, భారతీయ జనతా పార్టీ అంటే అక్కడ క్లీన్ కొట్టేస్తుంది, దీంట్లో ఇక్కడ వచ్చేసి జేడిఎస్ ఉన్నా ఎవరు ఉన్నా కూడా హంగు వచ్చే సమస్య లేదు, ఒక సింగిల్ పార్టీ రాబోతుందని ఆయన ఇచ్చారు, అది కూడా రాలేదు. అక్కడ జేడిఎస్ ఈ రోజున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నారు. సో వాళ్ళు కూడా అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయలేదు, సింగిల్ గవర్నమెంట్ రాలేదు, హంగు వచ్చింది, అక్కడ అయింది తప్పే అయింది. ఇకపోతే నెక్స్ట్ మీరు చూశారు మొన్న తెలంగాణలో ఏం జరిగిందో, చాలా అంటే చాలా దారుణంగా ఒకళ్ళకి అమ్ముడు పోయి బెట్టింగ్ల కోసం బెట్టింగ్లు పెడతారు, ఇంకా ఆ బెట్టింగ్ల్లో వీళ్ళ టీమ్ కావచ్చు ఎవరైనా పనిచేస్తారు అని అనుకుంటున్నారో, లేదా వాళ్ళ మార్కెట్ షేర్లు దెబ్బతినకుండా హై రేంజ్కి మూవ్ అయ్యేలాగా వాళ్ళు ఏమైనా చేస్తున్నారో తెలియదు. కానీ సో అది కూడా ఒక పెద్ద ఫ్రాడ్. మీరు చూస్తే కనుక ఇంతకుముందు నేను కూడా నమ్మేవాడిని, జగడపాటి రాజగోపాల్ సర్వే అండి, ఆంధ్ర ఆక్టోపస్ అంట, మరి అది ఆంధ్ర ఆక్టోపస్ కాదు, పచ్చ ఆక్టోపస్. అది ఇప్పుడు ఆ జగడపాటి సర్వే ఎలా ఉందంటే పచ్చ ఆక్టోపస్ అయిపోయింది. మీరు చూడండి, చాలామంది బెట్టింగ్లకు రెడీ అయిపోయారు ఆయన చెప్పిన మాటలు విని. ఈరోజు చెప్పినాక ఎంతమంది బెట్టింగ్లకు రెడీ ఉంటారంటే, ఎందుకంటే పచ్చ ఆక్టోపస్ డెఫినెట్గా 100% ఆయన తెలుగుదేశం వస్తుంది, 95 నుంచి 115 సీట్లు తెలుగుదేశం వస్తుంది, ఇవే చెప్పేది, 58 నుంచి 67 సీట్లు వైసీపీ వస్తుంది, 6 నుంచి 12 సీట్లు జనసేన వస్తుందని, ఇలాంటి చెత్త సర్వే ఒకటి తీసుకొని రాబోతాడు ఈ రోజున. మీరు చూడండి కావాలండి, అదే చెప్పబోయేది అతను, తెలుగుదేశం వచ్చేస్తుంది 95 నుంచి 115 దాకా సింగిల్ గవర్నమెంట్ ఫామ్ అయ్యేలాగా తెలుగుదేశం పార్టీ వస్తుంది, వైసీపీ 2వ ప్లేస్లో ఉంటుంది అని చెప్తాడు. ఇలాంటివన్నీ దొంగ సర్వేల పచ్చ సర్వేలు మాటలు. దయచేసి ఇవన్నీ నమ్మి మీరు ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసుకొని ఆస్తులు అమ్ముకొని బెట్టింగ్లకు వెళ్ళారంటే, ఎందుకంటే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి కాల్ చేసి నేను ఇలా బెట్టింగ్ పెట్టాలనుకుంటున్నాను, ఎవరన్నా ఉంటే చూడు తెలుగుదేశం పార్టీ తరఫున పెడతాను, ఎవరన్నా ఉంటే చూడు అని చెప్పింది అంటే, దీన్ని బట్టి అర్థమవుతుంది ఎంత దారుణంగా అతన్ని విశ్వసిస్తున్నారు ప్రజలు. విశ్వసించారంటే మీ ఇల్లు ఒళ్ళు గొల్లైపోవాల్సిందే, మీరు దెబ్బతినాల్సిందే. సో దయచేసి ఈ నేను జస్ట్ ఒక 2 మినిట్స్ మాట్లాడతానికే వచ్చాను, ఈ జగడపాటి రాజగోపాల్ సర్వేని మీరు నమ్మినారు అంటే మీరు మీ బ్రతుకులు వీధిన పడతాయి, రోడ్డును పడతాయి, జాగ్రత్తగా కొంచెం ఆలోచించుకోవాల్సిందిగా నేను చెప్తా ఉన్నా. ఆయన ఏం చెప్తాడు సాయంత్రం, చక్రం తిప్పబోతున్నాడు చంద్రబాబు అంటాడు,
చక్రం తిప్పి ఏం చేయాలి, చెరుకు రసం పిండాలి. చక్రం తిప్పి 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 పిండుతారు కదా చెరుకు మెషిన్లో, చెరుకులు వేసి చక్రం తిప్పి ఆ చక్రాలు తిప్పమనండి, చెరుకు రసం పిండమనండి. చెరుకు రసం బత్తాయి రసం పిండుతారు కదా అవి పిండమనండి. చక్రాలు తిప్పటాలు ఏం లేవు, వచ్చే వరకు వెయిట్ చేయండి. సర్వేలు నిజంగా ఇస్తే మనం ఓకే, ఆ సర్వేలను కొంత ఫాలో అవచ్చు, బట్ బెట్టింగల జోలికి ఇప్పుడు ఈ క్షణంలో మాత్రం ఎవరు వెళ్ళకండి. దయచేసి మీరు బెట్టింగల జోలికి వెళ్ళినారంటే మాత్రం మీరు చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. ఆలోచించుకోండి, బెట్టింగ్స్ వద్దు, మంచి దారిలో ముందుకెళ్ళండి. ఇలాంటి అడ్డదారిలో సంపాదన కూడా మంచిది కాదు. ఇంకొకటి, అందరూ కూడా వివిధ ఛానల్స్ని చూస్తున్నారు, సర్వేలు కావచ్చు, టీవీలు ఫాలో అవటం కావచ్చు, లేదా రేపు వచ్చే రిజల్ట్ను కానీ అన్ని ఛానల్స్లో చూస్తున్నారు. మరి మీరందరూ నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ మంది జనసేన సైనికులే కాబట్టి మీరందరూ ఒకటి ఆలోచించండి. కోట్లు ఖర్చు పెట్టి మన ఛానల్ ఒకటి పెట్టారు, మంత్లీ నాకు తెలుసు ఎంత లాస్ వస్తుందో. ఛానల్ అంటే మీడియా ఛానల్ అంటే కోట్ల రూపాయల లాస్లు నడిపించాలి. అందుకే ఎవరు దమ్ము ధైర్యం చేసి మీడియా ఛానల్లోకి రారు, అంటిల్ అన్లెస్ వాళ్ళు బిజినెస్ మ్యాన్స్ అయితే వాళ్ళకి అవసరం ఉంటే తప్ప. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి, దయచేసి మన ఛానల్ ఏదైతే ఉందో 99 టీవీ దాంట్లో వాచ్ చేయండి. అందరు కూడా 99 టీవీలో ఈ సర్వే రిపోర్ట్స్ అయితేనేంటి, ఎగ్జిట్ పోల్స్ అయితేనేంటి, లేదా రేపు ఎలక్షన్ రిజల్ట్ అయితేనేంటి, 99 టీవీలో వాచ్ చేయడానికి మాత్రం అందరూ ముందుకుండండి. 99 టీవీలో మాత్రమే వాచ్ చేయమని చెప్పండి. మన కోసం పెట్టారు, కోట్లు ఖర్చు పెట్టి ఎంతో కొంత కళ్యాణ్ గారు చేసే మంచి పనులను ప్రొజెక్ట్ చేయడంలో ముందుకెళ్ళింది ఆ ఛానల్. చాలామంది అడుగుతూ ఉంటారు ఎందుకు వాళ్ళే చూపిస్తున్నారు వీళ్ళే చూపిస్తున్నారు, కోట్ల లాస్తో రన్ అవుతుంది మీడియా అంటే అందరినీ చూపించాలి. వాళ్ళ మీడియాలాగా కేవలం మంద మాత్రం ప్రొజెక్ట్ చేసుకుంటా ఉండే మీడియా కాదు. నిజాయితీగా వెళ్దామన్న ఉద్దేశంలోనే ఆయన మీడియా పెట్టారు, ఆ వేలోనే వెళ్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అందరూ కూడా 99 ఛానల్ని ప్రోత్సహించండి, సపోర్ట్ చేయండి. ఆ టీవీలోనే సర్వే రిపోర్ట్స్, ఎగ్జిట్ పోల్స్, ఈ రోజున వచ్చే ఎగ్జిట్ పోల్స్ అయితేనేంటి, లేదా రేపు 23rd ఎలక్షన్ రిజల్ట్స్ అయితేనేంటి, అన్నీ దాంట్లో చూడండి. చూసి ఛానల్కి సహాయం చేయండి. మన కోసం మనకు సహాయం చేయడానికి పెట్టిన ఛానల్ని విమర్శించకుండా, ఎప్పుడు చూడు వాళ్ళ గురించి చేసుకుంటున్నారు వీళ్ళ గురించి చేసుకుంటున్నారు అనేది విమర్శించకుండా, మన కోసం పెట్టిన ఛానల్ కాబట్టి మనం సపోర్ట్ చేయటం మన కర్తవ్యం. అది మనం చేయలేదంటే మనం ఫెయిల్ అవుతాము. దయచేసి ఆలోచించండి, ఇప్పుడు ఎన్ని సీట్లు వచ్చినా ఎన్ని రాకపోయినా మనం కసిగా పనిచేస్తే గవర్నమెంట్ ఏది వచ్చినా మంచిగా పనిచేసేలాగా మనం నిలదీసే ఆ ధైర్యం సత్తా ఉంటే మాత్రం మనం 100% ముందుకెళ్తాం. నేనైతే స్ట్రాంగ్లీ డిసైడెడ్, నాకు చేతనంత వరకు నేను ఫైట్ చేయడానికి రెడీగానే ఉన్నాను. ఎంత దూరమైనా వెళ్తాను, ఎంత స్టెప్ తీసుకోమన్నా తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నా. మీరు అందరూ కూడా ఉన్నారు చాలామంది, ఎందుకంటే లక్షల మంది కష్టమే ఈ రోజున జనసేన పార్టీ. లక్షల మంది ఎన్ఆర్ఐల దగ్గర నుంచి ఇండియాలో ఉన్నదాకా లాయర్లు, డాక్టర్లు, ఇంకా రాజకీయంగా ఉండే నాయకులు, లోకల్లో ఉండే కార్యకర్తలు ఎంతోమంది చాలా కష్టపడితేనే ఈ రోజున మనకు 1 సీట్ రాని, 2 సీట్లు రాని, 10 సీట్లు రాని, 50 సీట్లు రాని, ఎన్ని వచ్చినా సరే ఇంతమంది కష్టం దాని వెనుక ఉంది. కాబట్టి మనం ఇంత కష్టపడింది కూడా ఒక మంచి సొసైటీకి మనందరం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేనైతే ముందున్నాను, మీరు కూడా ముందు ఉండండి. అందరం కలిసి నడుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ లగడపాటి. సర్వేలు నమ్మకండి, ఎందుకంటే అది పచ్చ సర్వే, 100% తెలుగుదేశం వస్తుంది అంటాడు, 95 నుంచి 120 సీట్లు వస్తాయి అంటాడు, లేదా 115 సీట్లు వస్తాయి అంటాడు, వాళ్ళకి ఏమో 58 నుంచి 67 సీట్లు అంటాడు, జనసేనకి ఏమో 6 నుంచి 12 సీట్ల దాకా రావచ్చు అని చెప్తాడు. కాబట్టి ఇవి పచ్చ సర్వేలని దయచేసి నమ్మకండి. మీరు కొంచెం ఆలోచించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. బెట్టింగల జోలికి వెళ్ళారా, మీ ఇల్లు ఒళ్ళు ఆకిలి మొత్తం గొల్లవుతాయి. తర్వాత లబోదివం అని కారు ఉన్నోళ్ళు కాస్త కారు డ్రైవర్లుగా మారాల్సి వస్తుంది. జాగ్రత్త, ఇల్లు ఉన్నోళ్ళు కాస్త రెంట్కి ఇల్లుకి వెళ్ళాలి, అద్దె ఇంటికి వెళ్ళాలా, ఇంకేదైనా మీ స్థలాలు ఆస్తులు అమ్ముకోవాలి. తర్వాత బెట్టింగలు రాజాలు అవ్వకండి. మీరు పక్కన వాళ్ళని ఎగతాలు చేస్తుంటాం, బెట్టింగ్ రాజా వాడు వీడని మనం మళ్ళీ మనం అడుగుతూ ఉంటాం. సో దయచేసి బెట్టింగ్లకు వెళ్ళకండి, బెట్టింగ్లకు వెళ్ళే వాళ్ళని తాటదీయండి. శివశంకర్ వేమ, థ్యాంక్ యూ బ్రదర్. జై జనసేన పార్టీ. గురవాల వెంకటరెడ్డి, రాజు పవన్, విఆర్ విత్ యూ. జై జనసేన, జై జనసేన. నయగోపుల్ రవికిషోర్,
సూర్యప్రసాద్ దువాడా సూర్యప్రసాద్ నాగ్ సూర్య యా 99 ఛానల్ వాచ్ చేయండి అందరూ కూడా. మనకు సపోర్ట్ చేస్తున్నటువంటి 99 ఛానల్ని అందరూ వాచ్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ అందరిని కూడా. సో 99 ఛానల్నే మాత్రమే వాచ్ చేయండి. సో మిగతా ఛానల్లు ఉంటాయి, సో అవి వాచ్ చేస్తే వాళ్ళకి రేటింగ్లు పెరుగుతాయి తప్ప పవన్ కళ్యాణ్ గారిని విపరీతంగా విమర్శించిన ఛానల్స్కి మీరు సపోర్ట్ చేశారనుకోండి వాళ్ళ రేటింగ్స్ పెరుగుతాయి తప్ప ఇంకా ఏమి ఉండదు. సో మీరు ఒకసారి అదంతా ఆలోచించుకోవాల్సిందిగా కొరతా ఉన్నాను నేను. హాయ్ బాబా, హాయ్ అమరవరం నాయుడు ప్రగడ వాసు. ఎస్ 99 మన కోసం పెట్టి కోట్ల రూపాయలు నెలకి లాసుల్లో నడిపిస్తున్నటువంటి 99 ఛానల్ని సపోర్ట్ చేయండి. 99 ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి. అది మన కోసం ఉన్న ఛానల్, మనల్ని తిట్టే ఛానల్ కాదు, కనీసం మనం చేసే కార్యక్రమాలు చూపించే ఛానల్. ఎంతో కొంత, నేను 100% అని చెప్పను, ఎంతో కొంత మన కోసం పనిచేస్తున్న ఛానల్ని సపోర్ట్ చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. రాజేష్, థ్యాంక్ యూ రాజేష్. అనిల్ కుమార్, గుడ్ బ్రదర్, వెరీ గుడ్. మీరు చూస్తూ 10 మందిని చూడమని చెప్పండి, 99 ఛానల్ సపోర్ట్ చేయండి. దుర్గా జయ, కాశీ జనసేన, సుధాకర్, సత్యాల, సూపర్గా తమన్ జట్టి, ప్రసన్న కుమార్, హలో బ్రదర్, భాస్కర్ కోట, హాయ్ భాస్కర్ గారు, రంగా జయ, జై జనసేన, నాగబాబు, కీర్తి, సూపర్ అన్న, థ్యాంక్ యూ బ్రదర్, గొడ్డి సిద్ధు, ఐమ్ సపోర్ట్ 299 గే గుడ్ గోడి సిద్ధు బ్రదర్, లక్ష్మణ్ యాదవ్, జై జనసేన, రంగా జయ, హాయ్ బ్రో. ఎందుకంటే మనం తిట్టే ఛానల్ అన్నిటికీ మనం మంచి రేటింగ్లు కల్పిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారంటే చాలు, వాళ్ళు చూస్తే కోట్ల మంది చూస్తారు కాబట్టి విపరీతమైన రేటింగ్లు వచ్చేస్తున్నాయి ఆటోమేటిక్గా. అబుదాకర్ అబు, రాజ్ పగిడాల, నవీన్, సురేష్ సూరి, హరిబాబు, సాయిబాబు అడిమూలం, థ్యాంక్ యూ సాయిబాబు గారు, ఆనంద్ బాబు, లక్ష్మణ్ యాదవ్, థ్యాంక్ యూ బ్రదర్, మర్రి మయూరి, జై జనసేన, నవీన్, కే రాంబాబు, రహమతుల్లా, హే రహమతుల్లా ఎలా ఉన్నా, వాసు ఆది, జితేంద్ర, హాయ్ బ్రదర్, సూపర్ బ్రదర్, రామారావు, హాయ్ హౌ ఆర్ యూ అన్నయ్య, హరిబాబు, హరీష్, జై జనసేన, కర్ణ. అందుకే చెప్తా ఉన్నా, ఈ లగడపాటి సర్వేలు, జగడపాటి సర్వేలు, పచ్చ సర్వేలు నమ్మకండి, వాళ్ళు ఇచ్చే దొంగ సర్వేలు. నేషనల్ సర్వేలు చూద్దాం అయ్యేమొస్తాయో. కిషోర్ సన్నీ నాయుడు, హలో బ్రదర్, హరిబాబు, గోపాల కృష్ణమూర్తి, అది ఆయన ఒక్కడ గెలిస్తే చాలు అసెంబ్లీలో, అసెంబ్లీ అంత కుక్కలకి. సురేష్ ఐ వాచ్ ఛానల్, గాంధీ, నాగబాబు, కీర్తి, కళ్యాణ్ ధరం, హాయ్ బ్రదర్ కళ్యాణ్, విద్యాసాగర్, యా ఎస్ బ్రదర్, చంద్రశేఖర్ గారు గెలుస్తారు, అనుసాయి హలో, జోషిబాబు బండిరెడ్డి హలో బ్రదర్, సీతారాం చిక్కాల, రహమతుల్లా, మన్నే మకిరానందన్, జై జనసేన, తమ్మిచెట్టి ప్రసన్న, నేను కువైట్లో ఉన్న యూట్యూబ్లో 99 ఛానల్ చూస్తున్నా. ఎస్ డైరెక్ట్ చూస్తే చూడండి, లేదా అట్లీస్ట్ 99 ఛానల్లో అయినా సరే మీరు, సారీ యూట్యూబ్లో అయినా 99 ఛానల్ చూడండి. మన్నే మకిరానందన్, పిఠాపురం పక్క, వెరీ గుడ్ బ్రదర్, అబుదా కాబు, యా బాగున్నాను రామతుల్లా, అంజుబాబు, శాకర్ సూర్య, హే శాకర్ చాలా రోజులైంది వచ్చి, హాయ్ బ్రో, మోహన్ శ్రీనివాస్, శివరామ్ బంగారం, యా కిరా, థ్యాంక్ యూ గీత, అనిల్ ఏడిద, ప్రవీణ్, యా హాయ్ తేజు, దుర్గా ప్రసాద్ కందాల, వెరీ గుడ్ దుర్గా, శేఖర్ సూర్య,
ఆన్సర్ అలీ. 25 రాని, 35 రాని, ఎన్నైనా రానివ్వండి. మన కష్టం అనేది మనం ఇంకా ముందుకెళ్ళాలి అంతే. త్రీ డేస్ టు గో. హాయ్ బ్రదర్ శివరామ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.